రైతు రణబేరి మహాసభకు పెద్ద ఎత్తున తరలిన కాంగ్రెస్ పార్టీ నేతలు, ట్రాక్టర్లతో రైతులు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రం నుండి రైతు రణబేరి మహాసభకు తరలి వెళ్లిన నందిగామ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు జంగ నరసింహ యాదవ్ మాట్లాడుతూ, భారతదేశంలో రెండు వ్యవస్థలు మనల్ని కాపాడుతున్నాయి, ఒకటి పోలీస్ వ్యవస్థ, రెండు రైతులు. ఈ రోజు బీజేపీ తెరాస ప్రభుత్వాలు రైతు చట్టాలను తెచ్చి నోట్లో మట్టి కొడుతున్న ఏకైక ప్రభుత్వం అని, ఇట్టి ప్రభుత్వాలను తక్షణమే బర్త్ ఆఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, నందిగామ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, చంద్రప్ప రెడ్డి కుమార్ గౌడ్, పిఏసీఎల్ చైర్మన్ రాజగోపాల్, గ్రామ అధ్యక్షులు సిహెచ్ కృష్ణ, కొమ్ము వెంకటయ్య, పిట్టల కృష్ణ, రాఘవేంద్రాచారి, యు జంగయ్య, సప్పిడి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి ఆ రోజు నుంచే మరి అచ్చంపేట నుంచి పాదయాత్ర చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాల్గొని అందరికి మన రేవంత్ రెడ్డి కూడా స్వాగతం పలికారు. మరి అదే విధంగా మరి లేచి రైతులకు మరి కాంగ్రెస్ పార్టీ అంటే వెన్న లాంటిది, మరి అన్ని విధాలుగా కాంగ్రెస్ మంచి అభివృద్ధి చేస్తుంది కాబట్టి మనం కాంగ్రెస్ ను పెద్ద బలపెట్టాలి, బలపరచాలి. ముఖ్యంగా మరి వీర్లపల్లి శంకర్ అన్న నాయకత్వం వర్దిల్లాలి. పెద్ద ఎత్తున అన్నగారు మరి రేవంత్ రెడ్డికి కాన్వాయి పెట్టడం జరిగింది. ఈ రోజు నందిగామ నుంచి శాంతనగర్ నుంచి నందిగాము కొంగర కలాము వెళ్లడం జరుగుతుంది. మరి అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ పేపర్ మీడియా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.